సార్ మీరు చాలా విషయాల్లో తగ్గితే తప్పేంటి అన్నట్టుగానే ముందుకెళ్తారు చాలా విషయాలు. కానీ అది మీ అభిమానులు కావచ్చు, చాలామంది మీ సన్నిహితులకు కావచ్చు, చిరంజీవి గారు తగ్గటం ఏంటి అన్న ఇది ఉంటుంది. చాలామంది చాలా బహిర్గతంగా చాలా చెప్పారు ఈ విషయంలో మీ ఇప్పుడు ఇక్కడ నుంచి నెమ్మదిగా స్టార్ట్ అవుతున్నాయి. ఇది ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. ఇందాక దాకా ఏదో మీకు తెలియ కొత్త విషయాలు ఏం కాదు. ఇది ఇప్పుడు ఇక్కడి నుంచి వస్తాయి, ఇందులో పాయింట్ దొరుకుతాయి. ఇది ఎలా పికప్ చేసి మనం థంబ్నైల్స్ పెట్టి చేద్దాం అనేది వెరీ గుడ్. ఓకే, లేదు లేదు, కరెక్ట్. దేనికి ఏం ఆగేది లేదు, ఎనీథింగ్ వెల్కమ్, చెప్పండి. సో మీరు కంక్లూడ్ చేయండి. దాని నుంచి మీరు అంటే మీరు అంత మెగాస్టార్ స్థాయిలో ఉన్నవాళ్ళు, మీరు మీరు ఒక అడుగు కిందకి దిగవలసిన అవసరం ఉందంటారా? ఇది అడుగు కిందకి తగ్గటం అని 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 కాదండి. ఎనీథింగ్ సంయమనం పాటించటం అనేది వస్తుంది. లాంగ్ రన్లో మన మెచ్యూరిటీ ఏంటి అంటే సంయమనం పాటిస్తే నిజానిజాలు నిలకడ మీద తెలుస్తాయని మన సామెత తెలుస్తుంది. మనం తప్పు చెయ్యం, చేస్తే వెంటనే పొరపడైపోయింది అని ఒప్పుకునే మనస్తత్వం ఉన్నవాడు, అవతల వాళ్ళు నీ తప్పు లేకుండా ఏదైనా ఒక మాట అంటే, నీ మీద అభియోగాలు చేస్తే నువ్వు వెంటనే దాన్ని సమర్థించేలాగా నువ్వు వెంటనే దాన్ని ఢీకొనాల్సిన అవసరం లేదు. నిజం నిలకడ మీద తెలుస్తుంది అనే దాన్ని పూర్తి స్థాయిలో నమ్మేవాడిని. అలాగే నమ్మాను కాబట్టే నేను పొలిటికల్గా ఉన్నప్పుడు కానీ పాలిటిక్స్కి వెళ్తాను అనే వాళ్ళకి అనిపించే సందర్భంలో కూడా నా బ్లడ్ బ్యాంక్ మీద కానీ, నా వ్యక్తిగత జీవితం కానీ, ఇంకోటి కానీ, ఈ సంబంధించి ఏదో ల్యాండ్ గ్రాబర్ అని కానీ ఇవన్నీ అన్నప్పుడు ఏది నిజం కాదు. నిజం కాదన్నప్పుడు ఎందుకు ఉలిక్కిపడాలి? కాబట్టి తెలుస్తుంది అనుకుంటే అలాంటి చేసిన వాళ్ళే నెమ్మదిగా వాళ్ళ తప్పులు తెలుసుకున్నారు. అది కోర్టుల ద్వారానా, వాళ్ళ అంతరాత్మల ద్వారానా వాళ్ళు తెలుసుకుని మళ్ళీ సరెండరే నాతో కలిసారు, నాకు ఫ్రెండ్షిప్తో ఉన్నారు. ఒకప్పుడు నువ్వు అన్నావు కదా నన్ను, నీతో ఎందుకు మాట్లాడాయి అనే అలాంటి నేచర్ నాకు లేదు. ఎందుకంటే నా ప్రధానమైన లైఫ్లో నా ఫిలాసఫీ ఏంటంటే, ఎంత ఎక్కువ మందిని అంటే ఒక మాట చెప్పాలంటే బ్యాంక్లో నా బ్యాలెన్స్ ఎంత, ఒకటి పక్కన ఎన్ని సున్నాలు చేర్చుకుంటూ వెళ్ళాను అని కాదు, ఈ హృదయానికి ఎన్ని మనసులు నేను దరి చేర్చుకున్నాను అన్నదే నా ప్రధానం. కాబట్టి ఇలాంటి దాంట్లో నన్ను ఎద్దేబా చేసిన వాళ్ళు కూడా వాళ్ళు రియలైజ్ అయ్యి మళ్ళీ ఒకప్పుడు నా దగ్గరికి వస్తే వాళ్ళని ఆలింగనం చేసుకోవటం ఒక్కటే నాకు తెలిసిన ఫిలాసఫీ. దానివల్ల ఈరోజు నేను చెప్పాలంటే నేను ఎక్కువ మందిని మనసును గెలుచుకున్న వాళ్ళకి ఉన్నాను. అలాంటి తప్పు చేయను అన్న గట్ ఫీలింగ్ ఉన్న నాకు ఎవరు ఎట్లా మాట్లాడినా సరే అది వాళ్ళ తప్పే అవుతుంది. ఫైనల్గా నా తప్పు కాదు, నా తప్పు ఉంటే కనుక అందరికీ ముందుని వెళ్తానండి.